శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలో మనము గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము, 12 రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ 12 రాశుల్లో ఒక్కొక్క రాశికి ఒక గ్రహం అనేది అధిపతి ఉంటుంది. మేషానికి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, కన్యకేమో బుధుడు, తులకేమో శుక్రుడు, వృశ్చికానికి కుజుడు, ధనస్సుకి గురుడు, మకర కుంభాలకి శని, మీనానికి మనకు గురుడు. సో ఇలాగ ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం అనేది అనుగ్రహం ఉంటూ 9 గ్రహాలని 12 రాశులకి అడ్జస్ట్ చేస్తారు మా వాళ్ళు అస్ట్రాలజికల్గా. అలాగే ఒక్కొక్క లగ్న 12 లగ్నాలు, 12 లగ్నాలు ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క గ్రహము ఒక దాంట్లో ఆధిపత్యం ఉంటుంది, ఒక దాంట్లో ఉచ్చస్థితిలో ఉంటుంది, ఒక దాంట్లో నేచస్థితి పొందుతాడు, ఒక దాంట్లో రవితో కలిసి అస్తంగం జరుగుతాడు. శత్రుగ్రహాలతో కలిసినప్పుడు చూపించాలనుకున్న యోగం చూపించకుండా ఇబ్బంది పడదు. మనలాగే మనం అంతే కదా, మన పక్కన శత్రు కూర్చుంటే మిత్రుడు ఎదుగుని వచ్చినా కూడా వాడు చేయాలనుకున్న సహాయం చేయలేకపోతుంటాం. వీడు వీడింత చేస్తాను అంటే వాడు ఎప్పుడు వెళ్తాడు, వీడు ఇంకెప్పుడు సాయం చేస్తాం. సో అలా ఉండడం మన బ్యాడ్ లెక్క, ఆ మిత్రుడు బ్యాడ్ లెక్క, మన దగ్గర మిత్రత్వం వస్తాడు ఏదో సాయం కోసం. కానీ శత్రుడు మనతో కూర్చున్నప్పుడు ఏంటంటే వాడు చేయవలసిన మనం చేయలేము, వాడు పొందవలసిన వాడు పొందలేడు. అలాగా ఒక గ్రహం ఒక మిత్ర శత్రుజాతం శత్రుగ్రహంతో కలిసి ఉందంటే వీడు పని చేయలేడు, వాడు పని చేయనివాడు. సో ఇవన్నీ ఎలాగుంటాయంటే ఆటోమేటిక్గా ఈ పుట్టిన సమయంలో గ్రహాలు అలా జరిగినట్టుగా ఆ 9 గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే దాన్ని బట్టి మనకు ఒక మైండ్ ఫిక్సింగ్ అనేది అయిపోతుంది. ఈ మనిషి యొక్క జాతకం ఎంతవరకు వెళ్తుంది, ఎటువంటి యోగాలు ఉంటాయి, ఏ స్థాయికి వెళ్తుంది, ఎంత ధనం సంపాదిస్తాడు, ఎంత విద్యను సంపాదిస్తాడు, ఎంత యోగాన్ని సంపాదిస్తాడు, ఎంత అదృష్టాన్ని సంపాదిస్తాడు, ఎంత నష్టపోతాడు, ఎంత అనారోగ్యాన్ని పొందుతాడు, ఎంత ఆరోగ్యస్థితి పొందుతాడు, ఎంత మోక్ష మార్గానికి సంబంధించిన ఆధ్యాత్మిక చింతనలు చేసుకుంటూ వెళ్తాడు, ఇవన్నీ ఏ టు జెడ్ అన్నీ మనకు ఆ 12 రాశుల్లోని 9 గ్రహాలు కూర్చున్న దాన్ని బట్టి మనకు అదేదో జల్లెడు జల్లినట్టుగా అన్నీ కనబడిపోతాయి. మనకు కావాల్సిన పాయింట్ తీసుకుంటాం, తీసుకున్న దాన్ని మన అవసరం బట్టి వాడుకుంటూ ఉంటాం. చిన్నపిల్లడు కదా, వీడికి ఆధ్యాత్మిక ఎందుకు ముందు పాలు పెడితే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు వాడు. సో ఆరోగ్యం పైన పాయింట్ ఆరో స్థానం తీసి చూస్తాం, ఆరోగ్యం ఎలా ఉంది. బాలవిష్ట అష్టమ స్థానం చూస్తాం, బాలవిష్టలు ఏమైనా ఉన్నాయా లేదా, ఏమీ లేదు, అవి ఉన్నాయా 8 సంవత్సరాల వరకు ఉన్నాయి, జాగ్రత్త ఉండాలి, లేవా ఏమి లేదు 8 వరకు ఇబ్బంది లేదు, ఒక పాయింట్ తీసి చూస్తాం, మళ్ళీ దాన్ని మూసేస్తాం జాతకాన్ని. ఇలాగా మనకేంటంటే ఒక జాతకం అనేది ఒక అద్భుతమైన పత్రం, తాళపత్రం లాంటిది ప్రతి మనిషి యొక్క జాతకం. మనిషి పుట్టగానే హాస్పిటల్లో చూసారా నర్సు, అంటే పిల్లడు పుట్టగానే ఒక కాల్షీట్ ఇలా రాసేస్తుంది, పిల్లడు పుట్టాడు, వీడికి వ్యాక్సిన్ ఇవ్వాలి, వీడికి మందు ఇవ్వాలని చెప్పి ఒక లిస్టు తయారు చేసేస్తుంది. సంవత్సరం లోపల ఏంటంటే వాళ్ళు లిస్ట్ రాసేస్తుంది, ఆ లిస్ట్ ప్రకారం మనం టైంని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. దట్ ఈస్ ద వే హౌ ద డాక్టర్స్ అండ్ మదర్స్ విల్ టేక్ కేర్. అలాగే మీ ఎవరికీ కనబడంది ఆ భగవంతుడు పుట్టగానే ఒక చక్రం తయారు చేసి ఆ పిల్లవాడికి పక్కన పెట్టేస్తాడు, ఆ చక్రం ఎలా ఉంటుందని మాకు చెప్పేస్తాడు, మనం చదువుకుంటాను అంటాడు జ్యోతిష్యుని. నన్ను అడిగితే భగవస్వరూపమే జ్యోతిష్యులని చెప్తాను, గురుస్వరూపం వాడు. వాళ్ళు చెప్తున్నవారంటే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అస్ట్రాలజర్స్ వచ్చారు, అది వేరే సంగతి ఇంత నుంచి మాట్లాడను, నో కామెంట్స్ అబౌట్ ఇట్. అంటే జ్యోతిష్యుడు అనే ఒక స్థితిలో ఉన్నాడు అంటే అక్కడ అలా చూసి తలరాత చెప్పగల స్థితిలో ఉండాలి వాళ్ళు. సో అందులో భాగంగా మనకి ఏం కనబడుతుందంటే ఇక్కడ మనం కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఈ 9 గ్రహాలు ఏంటంటే గురు గ్రహం గురించి మనం మాట్లాడుకునే ముందే ఒక ఎపిసోడ్లోని. ఇప్పుడు గురువుకి సమవుజ్యుడైనటువంటి శుక్రుడు, గురువు అనేవాడు బ్రాహ్మణ రాజు అంటారు, శుక్రుడినేమో మనం రాక్షస రాజు అంటారు. ఇద్దరు సమవుజ్యులే, అంటే బలంలో ఇద్దరు సమవుజ్యులు, యోగాల్లో కూడా ఇద్దరు సమవుజ్యులు, ప్రక్రియలో కూడా అన్నింటిలో కూడా వాళ్ళు సమవుజ్యంగా చేస్తుంటారు. గురువు జ్ఞానకారకుడు అంటే శుక్రుడు భోగకారకుడు, జ్ఞానం ఉంటే సరిపోదు కదా, భోగభాగ్యాలు ఉన్నది ఒకటే జన్మ. సినిమాల్లో వాటిలో అంటూ ఉంటారు కుర్రాళ్ళు, ఏ కిహెచ్చింది అని అంటే ఒకటే జన్మ ఏం చేసినా ఈ జన్మలో చేయాలి అనే సినిమా వాడు అంటాడు. మీకు భోగాలకు సంబంధించిన వాడు కదా, ఎంజాయ్ చేయాలంటే ఒకటే జన్మయ్యా 10 జన్మలు అక్కడ ఉందే మనకు చాలే ఈ కబుర్లు నాకు చెప్పకు, లెట్ మీ ఎంజాయ్ అని అంటాడు వాడు. అంటే ఏంటి, వాడు మైండ్లోని ఆలోచనలోని బాడీ లాంగ్వేజ్లో అన్నింటిలోని శుక్రుడు పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాడు. ఇంకోడు అంటాడు ఉన్నది ఒకటే జన్మయ్యా, మోక్ష మార్గాన్ని పొందడానికి భగవంతుడు మానవ జన్మ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, మోక్ష మార్గాన్ని సంపాదించుకోమని చెప్పి ఇచ్చాడు, ఇక ఏ జన్మకి మోక్ష మార్గం లేదు, ఆత్మ పరమాత్మను కలిసే అవకాశం లేదు, అంచేత మనం ఆ భగవతత్వాన్ని తెలుసుకుందాం, గణపతి తత్వం అనేది మూలాధారం ఉంటే అక్కడ నుండి షట్చక్రాలు దాటి జ్ఞాననేతంతో మోక్ష మార్గాన్ని పొందుదాం అని గురు అనుగ్రహం పొందిన వాడు అలా మాట్లాడతాడు. ఈ భాగానికి శుక్రుడు ఆధిపత్యం వస్తున్నాడు, ఈ భాగానికి గురుడు ఆధిపత్యం ఉన్నాడు. మన గురుడు గురించి మనం మాట్లాడుకున్నాం బృహస్పతి గురించి, ఇప్పుడు శుక్రుడు అంటే శుక్రాచార్యుడు అంటే ఈ శుక్రుడు సంగతి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ శుక్రుడు ఏంటంటే వృషభానికి తులాకి ఈ రెండు రాశులకి అధిపతి వాడు, మిథున లగ్నానికి విపరీత రాజ్యోగం ఇచ్చేవాడు, కన్యా లగ్నానికి విపరీత రాజ్యోగం ఇస్తాడు, అలాగే మకర కుంభానికి కూడా విపరీత రాజ్యోగం ఇస్తాడు.
అంటే ఏమిటి, రెండింటికి అధిపతే రెండింటి రాజ్యోగం ఇచ్చేవాళ్ళ. శుక్రుడికి ఉచ్చస్థితి ఏదైపోయింది, మీనం అయిపోయింది, నీచస్థితి ఏమో కన్య అయిపోయింది. అంటే చూడు మొత్తం సర్దేసుకున్నాడు మొత్తం. వృషభం ఓన్ హౌస్ అయిపోయింది, మిథునం లగ్నానికి రాజ్యోగకారకుడు అయిపోయాడు, అలాగే కన్యకి నీచస్థితి పొందాడు, తులకి స్వక్షేత్రం అయిపోయాడు, అలాగే మనం తీసుకుంటే మీనానికి ఉచ్చస్థితి అయిపోయాడు. అలాగా శుక్రుడు యొక్క స్ప్రెడ్డింగ్ అనేది అవుట్ ఆఫ్ 12 రాశులని క్యాలిక్యులేటర్గా ఇవన్నిటికీ ఇలాగ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వాడి యొక్క స్థితిగతులని అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చేసేసుకున్నాడు వాడు. సో ఇప్పుడు ఏంటంటే, ఏ లగ్నం వాడు శుక్ర సంబంధం మీద డైమండ్, ఒకవేళ శుక్రుడు బలహీనపడిపోతే దానికి కరెక్ట్ అయిన మంత్రం, కరెక్ట్ అయిన రత్నం ఏదంటే డైమండ్. డైమండ్ అంటారు ఒకసారి అది స్ప్రెడ్ చేసుకోలేకపోతే వైట్ జర్కాన్ అంటారు. సో ఈ డైమండ్ అనేది రీప్లేస్మెంట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది వీనస్. శుక్రుడిని ఇంగ్లీష్లో వీనస్ అంటాం. సో వీనస్ రీప్లేస్మెంట్ చేస్తాడు. వీనస్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతే దాన్ని రీప్లేస్మెంట్ చేస్తాం. వీనస్ ఏం చేస్తాడు, భోగము, భాగ్యము, సుఖము, సౌఖ్యము, సంసార సుఖము, తర్వాత ఇహ లోకంలో మనకు కావలసిన అన్ని రకాలైనటువంటి శరీరానికి కావలసింది, మనసుకు కావాల్సింది, ఆలోచనకు కావాల్సిన అన్ని రకాలైనటువంటి సుఖాలు. ఇవాళ రేపు ఫస్ట్ స్టాండర్డ్ చదివే వాడికి బల్ల ఇది ఉండి ఒక పెన్ను కాగితం ఉండి ఏసీ ఉంటే కానీ వాడు పుస్తకం తీసి చదవడు. అంటే అక్కడ ఏసీ ఎక్స్ట్రా సుఖం వాడికి. పూర్వకాలం పలక బలపం పెట్టి వాడు రాసేవాడాన్ని, ఇప్పుడు అలా రాయట్లేదు. రాసే ప్రదేశం కూడా చల్లగా ఉండాలి, ఏసీ ఉండాలి. ఏసీ అనేది ఒక సుఖం అయింది. అంటే ఏంటంటే ఆ సుఖం ఏదైతే ఉందో అది శుక్రుడు ఇస్తున్నాడు. ఈ చదువు ఏదైతే ఉందో, అంటే పలక బలపం పెట్టి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఏదైతే రాస్తాడో అక్షరాభ్యాస సమయంలో గుళ్ళో కూర్చొని రాస్తాడు, అది గురు యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహాన్ని మార్చి శుక్రుడు, అందుకని శుక్రుడు రాక్షసరాజు కాబట్టి రాక్షస బలం ఉంటుంది కాబట్టి ఈ అనుగ్రహాన్ని కొంచెం పక్క పెట్టినైనా నా అనుగ్రహం చూడు ఒకసారి టేస్ట్ చేయి అని చెప్పి ఆ శుక్రుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఏసీ రూమ్లో కూర్చోపెట్టి వాడికి అంటే కంప్యూటరో ల్యాప్టాపో లేకపోతే ఫోనో ఏదో ఇచ్చి ఆ ఫోన్లో అంతా చూసుకోరని చెప్పి ఇది ఇలా ఇంగ్లీష్లో రాయాలన్నమా ఏబిసిడి ఎక్స్వైజ్ అని చెప్పి నేర్పిస్తే ఇంకా ఏ ఫర్ యాపిల్ ఇంకా అందుకపోతే ఈ శివమ ఓం నమ శివాన్ని పక్క తోసేస్తున్నాడు. అంటే ఏంటి, గురుడు యొక్క ఆధిపత్యం కంటే శుక్రుడు యొక్క ఆధిపత్యం ఎక్కువైపోతుంది. అదే ప్రజలకు కావాల్సింది, ఈ హలోకంలో బతకడానికి అదే కావాలనుకుంటున్నారు. సో ఆ సుఖాన్ని చేజారిపోయేటప్పుడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలా చే అంటే ఇది ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న పిల్లవాడి దగ్గర ఇచ్చిన సార్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పెద్దవాళ్ళకి పిల్లవాడికి అదే ఎగ్జాంపుల్, పెద్దవాడికి ఇంకేదో ఎగ్జాంపుల్, ఏదో ఒక సుఖాన్ని పోగొట్టుకుంటే బాధపడిపోతుంటాడు. అలా సుఖంగా బతుకుతూ మోక్ష మార్గం పొందేవాళ్ళు కూడా చాలామంది ఉన్నాడు. శ్రీనాథ మహాకవి ఉన్నాడు, ఏనాడు కాలు కింద పెట్టలేదు, మోక్షాన్ని పొందాడు. ఒక గురు బలం ఉంది, శుక్ర బలం ఉంది, రెండు ఉన్నాయి ఆయనకి. తెనాలి రామకృష్ణ గారు ఉన్నారు, రెండు బలాలతో జ్ఞానం ఉంది, మోక్షం రెండు చేతుల్లో రెండు పెట్టుకున్నాడు, రెండు కలిపేసి తాగేశాడు ఆయన. అమ్మవారు అడిగితే రెండు కలిపి తాగేశాడు ఆయన. సో గురుబలం శుక్రం రెండు కావాలన్నాడు అక్కడ తెనాలి రామకృష్ణ. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా గురువు ఉండవలసిన ప్రదేశం, గురుడు శుక్రుడు ఉండవలసిన ప్రదేశం, శుక్రుడు ఉంటే వాళ్ళ జీవితం అద్భుతంగా రాజమార్గం రాజ్యోగం వెళ్తుంది. ఎటు వచ్చి ఈ శుక్రుడు ఏమవుతాడంటే ఒక్కొక్కసారి నీచపడ్డం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కన్యలో ఉంటే నీచస్థితి, అలాగే సింహరాశిలో ఉంటే అస్తంగతుడు అవుతాడు, కర్కాటకంలో ఉంటే మిత్రక్షేత్రంలో ఉన్నట్టు ఉంటాడు, మిథునంలో మిథునానికి యోగకారకుడు అవుతాడు, కానీ మిథునంలో ఉంటే దోషేమళ. సో అంచేత మన శుక్రగ్రహాన్ని గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సుఖ ఇహలోకంలో ఉండే సుఖాన్ని ఇచ్చేవాడు కాబట్టి, సంసార సుఖం ఇచ్చేవాడు కూడా, రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు కూడా వాడే. ఈ ప్రపంచంలో లగ్జరియస్ అనే పదానికి నిదర్శనం ఏంటంటే శుక్రగ్రహ ప్రభావమే. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఏసీలో కూర్చొని మేము మాట్లాడుతాం, ఏదో చెప్తాం, ప్రజలకు చెప్పాలని ప్రయత్నం చేసేది కూడా ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా శుక్రుడి యొక్క ప్రభావమే. ఇదేనే ఏ చెట్టు కింద కూర్చొని ఒక కండువ వేసుకుని రామకృష్ణ అనుకుంటే ఎవరో వచ్చి చెప్తే అక్కడ గురు బలంతో ఉంటాయి, నలుగురు పాఠాలు చెప్తే గురు బలంతో ఎత్తు ఉండటం మన కాదు. ఇక్కడ కెమెరాలు ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలి, కంగం ఉంటే ఇది శుక్రబలం ఇదంతా. సో అటువంటి శుక్రుడు, ఇందాక మన గురు గ్రహం గురించి మాట్లాడుకుంటున్నట్టు కానీ శుక్రుడు ఒకవేళ కానీ బలహీన పడిపోతే దాని రీప్లేస్మెంట్ బై డైమండ్, డైమండ్ అనేది పెట్టుకోవాలి. డైమండ్ పెట్టుకుంటే అది రీప్లేస్మెంట్ అవుతుంది. అయితే ఎవరికి ఏ లగ్నం వాళ్ళు పెట్టుకోవాలి, ఇక్కడ క్వశ్చన్ అగైన్ కమ్స్ టు దాట్. ఏ లగ్నం వాళ్ళకి చూడుతుంటే మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి, మకర కుంభ లగ్నాలకి విపరీత రాజ్యోగం ఇచ్చేవాడు శుక్రుడు. అలా విపరీత రాజ్యోగం ఇచ్చే శుక్రుడు ఒకవేళ కానీ బలహీన పడిపోతే వాడి జాతకంలోని నీచత్వం పొందిన అస్తంగతుడైన శత్రుక్షేత్రంతో ఉన్న, శత్రువుతో కలిసి ఉన్న స్ట్రెంగ్త్ లేకపోయినా, ఇలాంటి ఏదో ఒక కారణం వల్ల శుక్రబలం తగ్గినప్పుడు, అప్పుడు మన రీప్లేస్మెంట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ అనికి మనం ఏం చేస్తామంటే
ఈ డైమండ్ అనేది పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. సమ్ టైమ్స్ వైట్ జర్కాన్ అంటాం, సమ్ టైమ్స్ డైమండ్ అంటాం. ఆ వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి డైమండ్ లేకపోతే వైట్ జర్కాన్ డిసైడ్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే శుక్రుడు వలన రాజయోగం పొందే లగ్నాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏదో శుక్రుడు వల్ల రాజయోగం పొందాలి. శుక్రుడు బలహీనం అయిపోయాడు కదా, అందుకోసం పని చేద్దాం, గురుబలం ఉంది కదా, గురువు సంబంధించి పెడదామంటే గురువు వాడి శత్రువు అయిపోతాడు. ఇందాక ఇవి పెడితే ఉన్నదానికి ఉన్నది పోయినట్టుగా అయిపోతుంది. అంచేత ఏంటంటే శుక్రగ్రహానికి సంబంధించిన ఈ లగ్నాల వాళ్ళైతే అంటే డైమండ్ పెట్టుకోవడానికి అర్హులు, మిగిలిన వాళ్ళకి అర్హత లేదు. చాలామంది అదిగురు వచ్చి ప్రశ్న అడుగుతున్నారు, మేము ఆడవాళ్ళం అండి, ముక్కు పొడి పెట్టుకుంటాం, నెక్లెస్ వేసుకుంటాం, బ్యాంగిల్స్ వేసుకుంటాం, మాది ఒకవేళ అటువంటి లగ్నం కానప్పుడు మరి మేము వేసుకోవచ్చా వేసుకోకూడదా, మాకేమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఈ ఆస్ట్రాలజికల్ జెమ్స్, ఆస్ట్రాలజికల్ డైమండ్స్ ఆర్ డిఫరెంట్ టోటలీ. మీరు ఒక నెక్లెస్ వేసుకుంటున్నారంటే అందులో 1 సెంట్, 2 సెంట్, 3 సెంట్, 5 సెంట్స్ లోపల ఉన్న డైమండ్స్ని పోర్చి ఆ నెక్లెస్ తయారు చేస్తారు. స్టడ్స్ ఉన్నాయి అనుకోండి, ముక్కు పెట్టుకునేవి, ఇవన్నీ కూడా టోటల్లీ బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేసి మీకు ఆ స్టడ్స్ అనుకోండి అవన్నీ మీకు తయారు చేస్తారు. డైమండ్స్వి, ఇయర్ రింగ్స్ అనుకోండి, ఇవన్నీ డైమండ్స్ తయారవుతుంది. పెద్ద పెద్ద నెక్లెస్లు తయారు చేస్తాం. సో వాటికి మనకి దోషం లేదు, అది మీరు పెట్టుకోవచ్చు, మీకు డబ్బు ఉంటే పెట్టుకోవచ్చు కొనుక్కొని. ఆస్ట్రాలజికల్గా ఉన్న డైమండ్స్ ఏమంటే బెల్జియం కటింగ్ది, వివిఎస్ మోడల్ 56 కటింగ్స్తో ఉన్నది, ఇలాగ ఎన్నో క్వాలిటీస్తో ఉన్నాయి. అలా ఉన్న డైమండ్స్ ఏదంటే ఉంగరం వేలికి చక్కగా పెట్టుకునేది స్టార్ట్స్ ఫ్రమ్ 24 సెంట్స్, 33 సెంట్స్, 46, 42 సెంట్స్, 51 సెంట్స్, 1.505 క్యారెట్స్, అంటే టోటల్ 6 వచ్చేటట్టుగా. శుక్రుడు నంబర్ 6 అన్నమాట. అలాగ మనం చూసుకుని జాతక ప్రకారం, ఇష్టాఫల కష్టముల ప్రకారం శుక్రుడు ఎంత బలం తక్కువ ఉన్నాడు చూసుకుని దాన్ని అనలైజ్ చేసి మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి, జ్యోతిష్యం వేరు, అనాలిసిస్ చేయడం వేరు. జ్యోతిష్యం అని ఒక భాగం, అనాలిసిస్ చేయడం ఒక భాగం. ఒక బైపాస్ సర్జరీ చేయాలంటే అనాలిసిస్ చేసేవాడు ఉంటాడు, బైపాస్ చేయాలని చెప్పేవాడు ఉంటాడు. ఆపరేషన్ థియేటర్లో ఈ అనాలిసిస్ చేసి ఇలాగ ఆపరేషన్ చేయాలని చెప్తే అప్పుడు ఆ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి డాక్టర్ గారు ఆ విధంగా చేస్తారు. ఓకే, డయాగ్నోస్ చేయడం వేరు, దాన్ని మీరు భాషలో ఏమంటారు. అలాగేంటంటే ఈ అనలైజ్ చేసి డయాగ్నోస్ చేసి ఈ రత్నం ఇది పెట్టుకోవాలి, ఇన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి చెప్పే ఒక అంశం ఏదైతే ఉందో అది జ్యోతిషాస్త్రానికి సంబంధించి తెలిసిన వాళ్ళకే దీని మీద కూడా అనుభవం ఉండాలి, ఉండి ఇది చెప్పగలగాలి డైమండ్స్ పెట్టుకునేటప్పుడు. అలా డైమండ్స్ కానీ పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే డిఫరెంట్గా ఏంటవుతుందంటే ఎంత స్ట్రెంగ్త్ పెట్టుకోవాలో చూసుకుని అంత స్ట్రెంగ్త్ పెట్టుకుంటే అది రీప్లేస్మెంట్ అయ్యి స్ట్రెంగ్త్ మళ్ళీ ఆ యోగంలోకి లిఫ్ట్ అయిపోతారు. ఒకసారి ఆ యోగం లిఫ్ట్ అయితే ఆ యోగకారుడైన వాడు డెఫినెట్గా ఆ సమయం వచ్చినప్పుడు, ఆ దశ వచ్చినప్పుడు, ఆ అంతర్దశ వచ్చేటప్పుడు గోచార రీత్యా, గ్రహచార రీత్యా, దశల రీత్యా, అంతర్దశ రీత్యా, ఇన్ని అన్ని రకాలుగా శుక్రుడు ఏ టైంలో ఆ జాతకుడికి రిఫ్లెక్ట్ అవుతుంటాడో ట్రాన్సిట్లోని ఆ టైంలో ఆ యోగాన్ని మనకు చూపిస్తారు ఆ జాతకుడికి. అటువంటిప్పుడు వాడు ఎక్కడున్నాడో సంబంధం లేదు, ఎక్కడికో వెళ్ళి కూర్చుంటాడు. అద్భుతమైన మనం చాలామంది చూస్తున్నాం, 0 లెవెల్ నుండి కోటీశ్వర అయిన వాళ్ళు చాలామంది చూస్తాం. చెప్పులు కుట్టినవాడు తెలియదు ప్రెసిడెంట్ అయిపోయాడు, అబ్రహాం లింకన్ ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఏదో యోగం అది, ఆ యోగం ఏంటా అనేది మనకు మన ఇది సైడ్ సబ్జెక్ట్ ప్రస్తుతానికి. అలాగా ఈ శుక్రుడు అన్నవాడు ఎప్పుడైతే, అలాగైతే మీరు అన్నచ్చు శుక్రుడు ఉన్నాడు కదా, ఆ శుక్రుడేమో డైమండ్స్ అమ్ముకుంటారు, జ్యువెలరీ షాప్ వాళ్ళు అమ్ముకుంటారు కదా, వాళ్ళు గొప్పలు అయిపోవు కదా అంటే వాడు తలరాత్రి రాసి ఉన్నాడు ఈ డైమండ్ వల్ల అవ్వాలి. మళ్ళీ దానికి సంబంధించి మంత్రం చూసుకోవాలి. ప్రతిదీ కనెక్టివిటీ, ఒక రత్నం ద్వారా అయిపోతే రత్నాలు అమ్ముకునేవాడు ఈ పాడు వాడు కావాల్సిన రత్నం అని అడిగి తెలుసుకుని అటు పెట్టేసుకుంటే వాడు కోటీశ్వరుడు ఇప్పుడు అమ్ముకోవాల్సిన అవసరం ఉంది అక్కడ. ఇక రత్నము, మంత్రము, రత్నము, యోగము, సాధన, ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్ టు ఈ షదా. ఆధ్యాత్మికంగా భోగాలు కావాలనుకునే ఎక్కడో వచ్చి ఆధ్యాత్మికం జరగాలి, జరగంది భోగం రాదు. 110% నేను చెప్తున్నాను. నేను ఇంట్లో దీపం వెలిగించను, నేను పూజ చేయను, నా దేవుడి నమ్మకం లేదు, నేను కొంత ఆ టైపు నాస్తికుడిని, ఇవన్నీ చెబుతూ చెప్తుంటే గ్రహాలకి అవి తెలియ కదా, గ్రహాలు వాళ్ళ డ్యూటీలు చేసేస్తారు. నాస్తికుడికి ఒకలా చేయడు, ఆస్తికుడికి ఒకలా చేయదు, దెయ్యం నమ్మిన వాడిని ఒకలాగా చూడదు, దేవుడిని నమ్మిన వాడిని ఒకలా చూడదు. గ్రహాలు వాళ్ళ డ్యూటీ, టైం టు టైం దశ మారిపోయింది, ఇది జీవితం మారిపోయింది, దశ వచ్చిన వీడి దీసం వెళ్ళింది, వాడు దశ ప్రకారం క్యాలిక్యులేషన్ చేసుకుని లేకపోతే పుట్టగానే భగవంతుడు వేసిన దశ దాన్ని కూడా మార్చలేదు. మనం వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. ఈ రీప్లేస్మెంట్ స్ట్రెంగ్త్ ఎప్పుడు చేయగలుగుతామంటే నీ జాతకంలోని ఎక్కడో ఒక చోట రాజయోగం ఉంది, దాన్ని కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ యొక్క స్టెప్ దగ్గర నువ్వు కాల్ సరిగ్గా వేయలేకపోతున్నావు. దీన్ని వేయడం కోసం మనం చేసే మార్గంలో ఒక రత్నం కానీ ఒక మంత్రాన్ని కానీ మీకు అక్కడ చెప్పడానికి చేసే ప్రయత్నమే ఒక జ్యోతిష్యుడు చేసేది. ఇంకా అక్కడ నుండి లిఫ్ట్ అయిపోతాం, ఎందుకంటే యోగం ఉంది కాబట్టి మేము చేయగలుగుతాం, యోగం లేకపోతే మనం ఏం చేయలేము.
డాక్టర్ అనేసి కొనగోపురం ఉంటే మానవ ప్రయత్నం చేస్తాడు బతికించడానికి. ఆ కొనగోపురం ఇంకా వెళ్ళిపోయింది, ఇంకా క్లినికల్లీ డెడ్ అయిన వాడికి డాక్టర్ మాత్రం ఏం చేస్తాడు? నమస్కారం పెట్టి పంపి తీసుకు బాబు, అయిపోయింది వీడి సినిమా అంటాడు. అలాగే మేమైనా అంతే, యోగం ఉందంటేనే మేము ఇక్కడ రత్నం పెట్టినా ఒక మంత్రం చెప్పినా ఏం చేసినా పని చేస్తుంది, లేకపోతే పని చేయదు. అలాగ శుక్రుడు అద్భుతంగా యోగించి రాజయోగం ఇచ్చే లగ్నాలు ఏమిటంటే మిథున లగ్నం, కన్యా లగ్నం, అలాగే మకర కుంభ లగ్నాలు. కాబట్టి ఆ లగ్నం వాళ్ళు డైమండ్స్ పెట్టుకున్న అది కూడా ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేసి పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళకి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.